ఈ త్రీ ఎంటర్టైన్మెంట్ 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 నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఒక ఏడాది చిన్న నయన్ను ను పెళ్లి చేసుకోకముందు ఈయన ఆమెకు పెద్ద ఫ్యాన్ అంతేకాదు ఈయన మల్టీ టాలెంటెడ్ విఘ్నేష్ శివన్ దర్శకుడు కాకముందు పాటలు రచయితగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు తమిళంలో ఈయన యాభైకు పైగా పాటలు రాశారు కెరీర్ ప్రారంభంలో ఇతను పలు మ్యూజిక్ ఆల్బమ్స్కు సంగీతం అందించాడు ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నాను రౌడీ దాన్ సినిమాలో తొలిసారి నయనతార నటించింది అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఈ సినిమాను తెలుగులో నేను రౌడీ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు ఆ తర్వాత రౌడీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి విఘ్నేష్ శివన్ నేత్రికన్ కుజంగల్ వంటి చిత్రాలను నిర్మించారు కేవలం లిరిసిస్ట్గా మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా నిర్మాతగానే తన సత్తా చాటిన విఘ్నేష్ శివన్ ఈయన యాక్టర్గా కూడా సత్తా చాటారు సివి పోడాపోడి వంటి చిత్రాల్లో ఈయన తన యాక్టింగ్తో అదరగొట్టారు ఒక పోడాపోడి చిత్రానికి ఈయన దర్శకుడు కావడం విశేషం ఈ వారం థియేటర్ ఓటీటీలో వచ్చే చిత్రాలు ఇవే బాక్సాఫీస్ వద్ద వేసవి చిత్రాల జోరు కొనసాగుతోంది ప్రతి వారం సరికొత్త చిత్రాలు ప్రేక్షకులని అలరిస్తున్నాయి మరి ఈ వారం అటు థియేటర్ ఇటు ఓటీటీలో సందడి చేసే చిత్రాలేవో చూసేద్దాం పదండి నటుడు రానా సాయి పల్లవితో కలిసి ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం విరాట పర్వం వేణు ఉడుగుల దర్శకుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ పదిహేనవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది సత్యదేవ్ కథానాయకుడుగా నటిస్తున్న గాడ్సే చిత్రానికి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు సి కళ్యాణ్ నిర్మాత పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ పదిహేనవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రధాన పాత్రధారిగా విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది జూన్ పద్నాలుగు నుంచి జయమ్మ పంచాయతీ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది తాడిపత్రి నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెక్కీ శ్రీరామ్ శివబాలాజీ ధన్యా బాలకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రదారులు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ ఫైవ్లో ఈ నెల పదిహేను నుంచి స్ట్రీమింగ్ కానుంది నయనతార కీలక పాత్రలో జిఎస్ విఘ్నేష్ గణేషన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆక్సిజన్ టూ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో జూన్ పదిహేనవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది శంకర్లో నితిన్ కన్ఫామ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న సినిమా శంకర్ ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ ని అలరిస్తోంది సినిమాలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్గా నటిస్తుంది సినిమాలో తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది ఈ సినిమాలో యువ హీరో నితిన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది సినిమాలో కీర్తి సురేష్ కి జోడీగా ని ఫిక్స్ చేశారని టాక్ అంతకుముందు ఈ పాత్రకు నాగశౌర్య నటిస్తాడని అన్నారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో నితిన్ వచ్చి చేరాడని తెలుస్తోంది నితిన్ ప్రస్తుతం మాచార నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమా తర్వాత నితిన్ వంకత్తం వంశీ సినిమాలో నటిస్తున్నాడు ఈ గ్యాప్లో చిరు భోలాశంకర్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది స్వతహాగా మెగా అభిమాని అయిన నితిన్ మెగాస్టార్ సినిమాలో నటించడం పట్ల సంతోషంగా ఉన్నాడని కూడా తెలుస్తోంది తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా వస్తున్న శంకర్ సినిమా మెగా వర్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారట మెహర్ రమేష్ బ్రహ్మస్త్రాలో చిరంజీవి వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో బ్రహ్మస్త్ర ఒకటి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు షూటింగ్ ప్రారంభమైనప్పుడు తెలుగులో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు కానీ కొన్ని రోజుల తర్వాత నాగార్జున సినిమాలో భాగం కావడంతో మంచి క్రేజ్ వచ్చింది ఇక కొన్ని నెలల కింద రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడని తెలియడంతో సినిమాపై మరింత బ్రేక్ పెరిగింది ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంలో భాగం కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు బ్రహ్మస్త్రం సినిమా ట్రైలర్కు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ నేపథ్యంలో రాజమౌళి ఓ వీడియోను షేర్ చేశాడు ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు అతనే శివ అంటూ చిరంజీవి చెబుతున్న వీడియోను జక్కన్న ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ సినిమా ట్రైలర్ జూన్ పదిహేనున విడుదల కానుంది సాయి పల్లవి పాత్రకు ప్రేరణ సరళ కుటుంబంతో విరాట పర్వం బృందం వరంగల్ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులోని ఓ మరణం నన్ను కదిలించింది దాన్ని ఎలాగైనా తెరపైకి తీసుకురావాలనే బలమైన కాంక్ష నాకు ఎప్పటి నుంచో ఉండేది అని దర్శకుడు వేణు ఉడుగుల ఒక వేడుకలో విరాటపర్వం సినిమా గురించి తెలిపారు అలాంటి ఈ కథలో వెన్నెల అనే పాత్ర ఇతిహాసం వంటిదని పేర్కొన్నారు నటి సాయి పల్లవి పోషించిన ఈ కీలక పాత్రకు స్ఫూర్తి వరంగల్కు చెందిన సరళ అనే మహిళ అని మరో సందర్భంలో తెలిపారు ఇప్పుడు ఆమె కుటుంబాన్ని విరాటపర్వం చిత్ర బృందం కలిసింది రానా సాయి పల్లవి వేణు ఉడుగుల తదితరులు సరళ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి అనంతరం ఫోటోలు తీసుకున్నారు నీది నాది ఒకే కథతో సామాజిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన వేణు ద్వితీయ ప్రయత్నమే ఈ విరాట పర్వం తెలంగాణలో తొమ్మిది నాటి నక్సలిజంలో ఉన్న నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో రానా సాయి పల్లవితో పాటు ప్రియమణి నవీన్ చంద్ర నందితా దాస్ కీలక పాత్రలు పోషించారు సురేష్ ప్రొడక్షన్స్ ఎస్ఎల్వి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ పదిహేడున విడుదల కానుంది ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్య రాయ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతకాలంగా సినిమాలకు దూరంగా తన కూతురు ఆరాధ్య ఆలనా పాలన చూసుకోవడం పైన దృష్టి పెట్టిన ఐశ్వర్య రాయ్ తాజాగా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఎప్పటికప్పుడు స్టార్ డైరెక్టర్లు ఐశ్వర్య రాయ్కి సినిమా కథలు వినిపిస్తూనే ఉంటారు ఈ జాబితాలో సన్ పిక్చర్స్ కూడా ఉన్నట్లు సమాచారం సన్ పిక్చర్స్ వారు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేశారు ఆ సినిమాలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించి భారీగానే పారితోషికం ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇక మరోవైపు టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన తదుపరి సినిమా కోసం ఐశ్వర్య రాయ్నే ఎంపిక చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా మరో ట్యాగ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కెరీర్లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్పా వన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో కలెక్షన్స్ అందుకుంది కేవలం హిందీలోనే వంద కోట్లు నెట్ కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది ఇక ఆ సినిమాకు సీక్వెల్గా రానున్న పుష్ప టూపై అంచనాలు అయితే మామూలుగా లేవు సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అయితే సినిమా విడుదల అయ్యేది ఎప్పుడు అనే విషయంలో గీతా ఆర్ట్స్కు చెందిన బన్నీవాసు ఒక క్లారిటీ ఇచ్చారు పుష్ప టూ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు అసలైతే పుష్పాటు సినిమాను ఈ ఏడాది డిసెంబర్లోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ అప్పటిలోగా షూటింగ్ ఫినిష్ అయ్యే అవకాశం లేదు కాబట్టి సినిమాను రెండు వేల ఇరవై మూడు సమ్మర్లోకి షిఫ్ట్ చేసినట్లు బన్నీవాస్ తెలిపారు ఇక అప్పుడైతే సినిమాకు మిగతా భాషల్లో కూడా పెద్దగా పోటీ ఉండదని నిర్మాతలు ఆలోచించారట మరి సినిమా ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో చూడాలి ఇక ఈసారి పుష్ప టూలో ఐటమ్ సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ను సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ కాస్త నెగటివ్ పాత్రలో ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరైన సంగతి అందరికీ తెలిసిందే ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ యాభై కోట్ల రూపాయల నుంచి అరవై కోట్ల రూపాయల వరకు ఉంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎనిమిది కొత్త కార్లు కొనుగోలు చేశారు ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది ఒక్కో కారు విలువ దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలుగా అటు ఇటుగా ఉంటుందని తెలుస్తోంది జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది పవన్ త్వరలోనే ఏపీ అంతటా పర్యటించనున్నారని ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న పవన్ను సీఎం చేస్తామనే షరతుకు ఓకే చెబితే మాత్రమే పవన్ టీడీపీకి సపోర్ట్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని తిరుపతిలో పోటీ చేస్తే పవన్కు అనుకూల ఫలితాలు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు బిగ్ బాస్ అనగానే అందులో అన్ని రకాలుగా ఎమోషన్స్ తో కూడిన కంటెస్టెంట్స్ ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు అయితే ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆ విషయంలో సరైన కంటెస్టెంట్ను హౌస్లోకి తీసుకురాలేకపోయింది కామెడీ యాంగిల్లో బిగ్ బాస్ ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పవచ్చు అయితే సీజన్ సిక్స్లో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు ముందస్తు ప్రణాళికలు మొదలు పెట్టినట్లు సమాచారం అందుకోసం జబర్దస్త్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది అయితే బిగ్ బాస్లో పాల్గొనాలి అంటే జబర్దస్త్ కామెడియన్స్ కు పెద్ద టాస్క్ అనే చెప్పాలి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసే జబర్దస్త్ నిర్వాహకులు మధ్యలో వేరే షోల కోసం వెళ్ళిపోవాల్సి వస్తే పది లక్షల వరకు డబ్బు కడితేనే ఎన్ఓసి ఇస్తారట ఆ విషయంలో గతంలో అవినాష్ చాలా ఇబ్బంది పడ్డాడు ఇక ఈసారి అగ్రిమెంట్తో ఉన్నవారు కాకుండా మరికొందరిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ముఖ్యంగా రచ్చ రవిని తీసుకురావాలని అనుకుంటున్నారట అలాగే మాజీ జబర్దస్త్ కంటెస్టెంట్లకు కూడా బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే సమ్మర్ అనంతరం జులై చివరిలో బిగ్ బాస్ సిక్స్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం లెజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నట్లు సమాచారం అది కూడా కింగ్ నాగార్జునతో డైరెక్టర్ రాఘవేంద్రరావు కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు వచ్చాయి అందులో నాలుగు భక్తరస చిత్రాలే వీరిద్దరి కలయికలో మరో డివోషనల్ సినిమా రానుంది అని సమాచారం అందులో నాగార్జున క్యారెక్టర్ భక్తుడా భగవంతుడా అనేది త్వరలో రివీల్ చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే తొమ్మిది సినిమాలు చేసిన వీళ్ళ ఇద్దరి కాంబోలో పదవ సినిమా ఖచ్చితంగా ఉంటుందని స్పీడ్గా స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందనేది టీమ్ నుంచి అందుతున్న సమాచారం ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు